ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భూమి పిచ్చి పట్టుకుందని ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బందర్ పోర్టు కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ 6000 ఎకరాలు సేకరిస్తామని చెబితే ఇప్పుడు మంత్రులుగా ఉన్న టీడీపీ నేతలు అప్పట్లో బందర్ చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పర్యటించి పోర్టుకి 2000 ఎకరాలు సరిపోతాయని, అలాంటప్పుడు 6000 ఎకరాలు ఎందుకని అన్నారని, ఇప్పుడు వారు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే రాజశేఖర రెడ్డి 6000 ఎకరాలని చెబుతున్నాడని, అయితే అప్పట్లో టీడీపీ నేతలు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతూ ప్రచారం చేశారని ఆయన గుర్తు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 11 నుండి 17వ తేదీ వరకు జరిగే ప్రదర్శనలను విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా సీపీఎం కార్యదర్శి తమ్మినేని సత్యనారాయణ కోరారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లైనా ఇంతవరకు ఎన్నికల హామీలు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ విదేశాలు తిరుగుతూ కాలయాపన చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారని విమర్శించారు. భారత ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది, అందులో ముఖ్యంగా పెరుగుతున్న ధరలు అదుపు చేస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి, అలాగే నల్లధనాన్ని బయటికి తీస్తామని చెప్పి, 15 లక్షలు కుటుంబానికి వేస్తామని చెప్పి ఇటువంటి హామీలన్నీ ఇచ్చింది. ఈరోజున్న పరిస్థితుల్లో ఏ ఒక్కటి వాళ్ళు చెప్పిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా మరిన్ని భారాలు ప్రజల మీద వేస్తామన్నారు. ప్రజలు మేము సిపిఎం పార్టీగా సమయత్వం చేస్తామని రేపు 11 నుండి 17 ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామి చేసి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని తిప్పికొట్టేదానికి సిపిఎం పార్టీ